ముస్లింల మత విశ్వాసాలను దెబ్బతీయవద్దని చెప్పినందుకు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఆదల ప్రభాకర్ రెడ్డి తనపై పీడీ యాక్టుతో పాటు 307 అక్రమ కేసులను బనాయించారని ముస్లిం మైనార్టీ నేత సయ్యద్ సమీ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని లేక్యూ కాలనీలోని నివాసం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై మోపిన అక్రమ కేసులకు సంబంధించి ఆదల ప్రభాకర్ రెడ్డి తన బిడ్డలపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఆదల ఓ నయ వంచకుడన్నారు. తనపై మోపిన కేసులకు సంబంధించి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు. వైసీపీ కార్యకర్తలు ఆదాలను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. సోదరులారా, 4వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మీడియా సోదరుల ముందుకు నేను రావడం జరుగుతుంది. 4వ తేదీ నుంచి ఎందుకో చాలా సంతోషంగా ఉన్నాను నేను. ఎందుకంటే 2023 ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి మీడియా సోదరికి, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి అధికారికి, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడికి, ఏ పార్టీకి చెందిన నాయకుడైనా కానివ్వండి, నా గురించి నా మీద జరిగిన ఏదైతే దాష్టికాలు ఉన్నాయో, ఏదైతే నా మీద జరిగిన అన్యాయం, నాకు చేసిన అన్యాయం ఉందో ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులకు, అదేవిధంగా అప్పుడున్న ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అయితే బ్రహ్మాండంగా తెలుసు. ఈరోజు గత 4-5 రోజుల నుంచి నేను చూస్తున్నా కొంతమంది రాజకీయ బ్రోకర్లు, కొంతమంది రాజకీయ జోకర్లు, కొంతమంది రాజకీయ సీజన్ బాయ్లు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు, ప్రెస్సులు పెట్టి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకడైతే శ్రీధర్ రెడ్డి నన్ను చంపేయడానికి ఇంటి దగ్గర మనుషుల్ని పంపించాడు, నేను ముస్లిం కాబట్టి నా మీద దాడులు చేయడానికి మనుషుల్ని పంపిస్తున్నానని చెప్పి ఒక బ్రోకర్ చెప్పాడు. ఇదే బ్రోకర్ యధవ నా మీద అన్యాయంగా, ఒంటి మీద గాయం లేదు, ఇన్సిడెన్సే జరగలేదు, ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ పెట్టి 307 కట్టి నా మీద జైలుకి పంపించినప్పుడు ఈడు ముస్లింలకు పుట్టానన్న సంగతి ఈడు మర్చిపోయినాడా? అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైవి రామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు ఉన్న వీళ్ళందరూ కలిసి కలెక్టర్కి, ఎస్పీకి భయపెట్టి, కలెక్టర్ అయితే ఇప్పుడు కూడా ఉండాలి, ఎస్పీ గారైతే ఆ భగవంతుడు అతనికి శిక్ష విధించాడు, ఇంకొక 5 సంవత్సరాలు అతనికి పోస్టింగ్ రాదు. ఇదే ఆదాల నా మీద అన్యాయంగా పీడీ యాక్ట్ పెట్టి నేను నన్ను తీసుకొని పోయి కడప జైల్లో 3 నెలల 15 రోజులు పెట్టినప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఉండవు, నా భార్య బిడ్డలతో మాట్లాడే పరిస్థితి లేదు, 50-60 రోజుల దాకా నేను బ్రతికి ఉండానా చచ్చిపోయానన్న సంగతి నా కుటుంబానికి తెలియదు, నా కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండాలన్న సంగతి నాకు తెలీదు. అన్యాయంగా నా మీద ఒక ముస్లిం సోదరుడని చెప్పి నేను దర్గాలో తాగేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పులు వేసుకొని వస్తే, ఒరే యదవా, 74 సంవత్సరాలు నీకు కింద బాటంలో పెట్టుకొని ఉన్నావు కదా, దేవస్థానం కానీ, చర్చి కానీ, అదేవిధంగా మసీదులు కానీ, దర్గాలు కానీ పవిత్రమైన ప్రదేశాలు, తాగేసి చెప్పులు వేసుకొని లోపల రాకూడదని నేను అడిగిన దానికి నా మీద పీడిఎఫ్ పెట్టించినారు కదా. ఆ రోజు ఈ ముస్లిం సోదరులు లేదా ఈ ఎవరైతే ఈ జోకర్ నాయకులు ఉన్నారో వాళ్లకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్యాయంగా ఏ కులానికి ఇబ్బంది వచ్చినా గలమెత్తే సమీభయ్ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆ రోజు ఎందుకు చెప్పలేదయ్యా వీళ్ళు? ఆదాల ప్రభాకర్ రెడ్డి, నువ్వు పెద్ద మనిషి కాదు, నువ్వు, నేను ఆ రోజే చెప్పిన, నువ్వు బ్రోకర్, నువ్వు నీ జీవితం బ్రోకరిజంతోనే స్టార్ట్ చేసినావు, నువ్వు ఒక బ్లాక్ మెయిలర్, అవకాశవాది నువ్వు, నువ్వేందంటే నీ సంతోషం కోసం ప్రపంచాన్నే నాశనం చేయాలనే ఆలోచన ఉన్న ఉగ్రవాది నువ్వు. నీలాంటి యధవలు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే నా ఆత్మను చంపుకోలేక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఆదాలా, నువ్వు ముక్కోటి దేవుళ్ళలో ఏదో ఒక దేవుడిని నువ్వు నమ్ముతున్నావు, ఏదో ఒక దేవుడు అంటే నీకు ఇష్టం ఉంటుంది, నీకు 2 కూతుళ్ళు ఉండాలి, నిజంగా నీలో చీము రక్తం కానైతే, నువ్వు పుట్టిన పుట్టుక మానవ పుట్టుక కానైతే, నీ బిడ్డల తలల మీద చెయ్యి పెట్టి అన్యాయంగా
నా మీద తిరునాట్ సెవెన్లు పీడీ యాక్ట్లు పెట్టించింది నువ్వా కాదని చెప్పి ప్రమాణం చేసే సత్వం నీకుందా? నిజంగా నువ్వు హిందూ ధర్మంలో కానీ ఉంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ చితకు, నీ ఏదైతే నీ పార్థిక దేహానికి హిందూ శాస్త్రం ప్రకారం చితలు చేయించుకునే కోరిక కానీ నీకు కానీ ఉంటే, నువ్వు ఆ నీ ఇష్ట దైవం మీద, నీ బిడ్డల నెత్తి మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నన్ను పీడీ యాక్ట్లో అరెస్ట్ చేయించింది నువ్వు కాదని చెప్పి ప్రమాణం చేయగలవా? ఈరోజు ప్రతి ఒక్కరు అబ్బ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  అని వచ్చేస్తున్నారు. ఎదవల్లారా, కళ్ళున్న గుడ్డి సోదరులారా, చెవులున్న చెవిటి వెదవల్లారా, మీకు ఒకటే చెప్తున్నా, మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు కేసులు పెట్టడం లేదు, మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు దౌర్జన్యం చేయటం లేదు. వైవి రామిరెడ్డి అలియాస్ టక్కు రాముడు, అలియాస్ పిస్కు రాముడు, అలియాస్ బ్రోకర్ రాముడు నీ పక్కన ఉండి నీ క్లాస్లో మందు పోస్తూ సాయంత్రం అయితే నీకు ముండలు సప్లై చేసే అతను ఈరోజు బయటికి వచ్చి నిన్ను తిడుతున్నాడు. అతను ఎలక్షన్లలో శ్రీధర్ రెడ్డికి చేయలేదు, ఎలక్షన్లలో తెలుగుదేశంకి చేయలేదు, ఎలక్షన్లలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చేయలేదు. అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే నీలాంటి వెధవకు అతను పనిచేసినాడు. ఈరోజు అతను ప్రెస్ పెట్టి నిన్ను తిట్టితే దానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోవాలా, లేదా శ్రీధర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలా? మీరు ఏమేమి చేసుకున్నారో, అతను బయటికి వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి నపుంసకుడు, చేతకాని వాడు, ఎదవా శ్రీధర్ రెడ్డి మగోడు, దేవుడు అని చెప్పి అతను చెప్తున్నాడు. అదేవిధంగా మీరు పెంచి పోషించిన వ్యక్తి లంగారెడ్డికి ఫోన్ చేసి తిట్టినాడు. ఎందుకంటే లంగారెడ్డి ఎంత పెద్ద, లంగారెడ్డి అంటే బట్టలు లేనివాడని కాదు, రంగారెడ్డి పేరు లంగారెడ్డి, లంగా కూడా కాదు, అది లంగారెడ్డి అంటారు. ఆయన సాయంత్రం అయితే లంగాలు కట్టుకున్న వాళ్ళకి సప్లై చేస్తాడు. ఆ యదవ లంగారెడ్డి అతను మాకు తెలియదా మేము చేస్తున్నాం అంటున్నాడు. వాడు బిర్దవోలు శ్రీకాంత్ రెడ్డి, వాడు పెద్ద బ్రోకర్ చిల్టర్, వాడు నెట్టుడు బండ్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని నాయకుల పేరు చేసుకొని బ్రతికే యదవ వాడు. ఆ యదవ ఈ యదవల మీద చెప్పులతో కొట్టడానికి వెళ్తుండేది తెలుగుదేశం వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాదు, ఇంకొక పార్టీ వాళ్ళు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో మీ జెండాలు మోసి మీకు నెత్తి మీద కూర్చోబెట్టుకున్న వాళ్ళు. అని యదవ నాయల్లారా, మీ వల్ల మా జీవితాలు నాశనమైనాయని చెప్పి చెప్పు తీసుకొని కొట్టడానికి వెళ్తున్నారు. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్న ఒక నలుగురు జోకర్లను పెట్టాడు మాట్లాడే బొమ్మలు. ఒకడు నమస్కారం అండి, ఎలా ఉన్నారండి, శ్రీధర్ రెడ్డి మంచోడండి, నమస్తే అండి, అలా కాదండి, ఇలా అసలు ఎవర్రా మీరు, ఎవర్రా నాయన మీరందరూ, ఎక్కడి నుంచి వచ్చినారా, మీకు ఏం సంబంధం రా, మీకు మీరు కన్నవాళ్ళు వేసుకొని మేము నాయకులమని చెప్పేస్తే సరిపోద్దా? ఇట్లాంటి యదవలు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎలక్షన్లు అయిపోయినాయి, శ్రీధర్ రెడ్డి పక్కన చేరాలా లేదా తెలుగుదేశం పార్టీలో చేరాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఆడుకుంటున్న డ్రామాలు తప్ప తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ వ్యక్తులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పుల మీద చెప్పులు చేతిలో తీసుకొని వాళ్ళని తలా తలా కొడుతుంటే వాళ్ళు ఏంటంటే ఆత్మ రక్షణలో ఏదో డ్రామాలు ఆడుతున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సోదరులారా ఒక్కసారి ఆలోచించండి, 4 రోజులు ఇంట్లో ఎవరు మనిషి లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలాగుంటుందో. అన్యాయంగా నా మీద పీడీ యాక్ట్ పెట్టించి 3 నెలల 15 రోజులు నన్ను జైల్లో పెట్టిస్తే విదేశాల్లో చదువుకుంటున్న నా బిడ్డలు, నా కూతురు ఆ ఎగ్జామ్స్ ఎలాగ రాశారు తెలుసుకుంటే ఈరోజు కూడా నాకు కన్నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. నేనేం ఆత్మధైర్యం కోల్పోలేదే, నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పలేదే. ఆ రోజు బారా షహీద్ దర్గాకు మేమందరం కూడా చాలా పవిత్రంగా చూసుకుంటాం. అటువంటి బారా షహీద్ దర్గాలో నాయకులు రావచ్చు పోవచ్చు, అక్కడ వచ్చి దర్గాకి సంబంధించిన సున్నితమైన విషయాల్లో పెత్తనం చేయడానికి వచ్చినప్పుడు ఇది చేయడం కరెక్ట్ కాదని నేను చెప్పిన దానికి అతను తాగేసి చెప్పులు వేసుకొని దర్గా లోపల వస్తే ఏందయ్యా పెద్ద మనిషి నువ్వు ఈ పనులు చేస్తున్నావని అడిగిన దానికి నా మీద 307 పెట్టి నా మీద పీడియాక్ పెట్టినారు. బారా షహీద్ దర్గా కోసం, బారా షహీద్ దర్గా ఈ స్థితిలో రావడానికి నా రక్తం నా చెమట నేను ధారబోస్తున్నాను. ఆ దర్గా పవిత్రతకు భంగం కలిగించడానికి ఎవరు ట్రై చేసినా, ఎవరు వచ్చినా కానీ వాళ్ళనైతే నేను వదలను. బారా షహీద్ దర్గాకు 1992 నుంచి
సర్వం నేనై పనిచేస్తున్నాను. నెల్లూరు జిల్లాలో ఉన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సమీ లేకుండా అది చేయడానికి లేదు, సమీ ఎలాగ చెప్తే అలాగే చేయండి అని చెప్పే పరిస్థితి ఉండేది. కానీ గత సంవత్సరం ఆదాల ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ముస్లింలు ఏదైతే ముస్లింల విశ్వాసాలు ఉండేవి దాన్నే నాశనం చేసినాడు. మౌలానాలు ఆ రోజు ఎన్ఆర్సీ గురించి మాట్లాడడానికి పోతే మీకు కొట్టేస్తారా చంపేస్తారా, కుక్కల్ని ఎదిలించినట్లు ఎదిలించినాడు. దర్గాలో చూస్తే తాగేసి చెప్పులు వేసుకుని వచ్చినాడు. అదేవిధంగా ముస్లిం మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడతాడు. అతను ఒక మనిషే కాదు, ఆదాల అనేవాడు పశువు కన్నా హీనమైన వ్యక్తి. అతను కేవలం షో చేస్తున్నాడు. ఇంకొక నెల తర్వాత కిడ్నీ ఫెయిల్ అయిందనో లేదా గుండె నొప్పి వచ్చిందనో లేకపోతే నరాలు బ్రెయిన్కి సంబంధించిన నరాలు చిసికినాయనో ఏదో కారణం చెప్పి హైదరాబాద్ నుంచి రారు. మీరు మీ ఇష్టం, ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉండారో అది మీ ఇష్టం, మీరు ఏ పార్టీలో ఉండాలో ఏం చేయాలనేది. శ్రీధర్ రెడ్డి అయితే శత్రువుని కూడా మిత్రుల్లాగా చూస్తాడు. శ్రీధర్ రెడ్డి కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతాడు, ఎన్నికలైన తర్వాత అందరూ నా వాళ్ళని చెప్పే మనస్తత్వం శ్రీధర్ రెడ్డి మీకు తెలుసు. ఎందుకంటే మీరు 16-17 నెలల ముందర దాకా మీరు ఎవరి దగ్గర ఉండారు, శ్రీధర్ రెడ్డి దగ్గరే ఉండారు. శ్రీధర్ రెడ్డి దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే మీరు పోయింది. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దాష్టికాలు చేశారో, ఎవరైతే ఘోరాలు చేశారో వాళ్ళు భయపడాలా, ఘోరాలు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను రొట్టెల పండగ అయిపోయిన తర్వాత మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరినీ కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, హోమ్ మినిస్టర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు చేస్తున్న అన్యాయాల గురించి నేను ఎదిరించినందుకు, నా మీద ఏదైతే అక్రమ కేసులు పెట్టారో, నా మీద పీడీ యాక్ట్ పెట్టారో, దాని మీద విచారణ జరిపించి ఎవరైతే అధికారుల ఇన్వాల్వ్మెంట్, ఎవరైతే నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉందో దాంట్లో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. అదేవిధంగా మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళ మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపిస్తారని అనుకుంటున్నా. ఆ విధంగా విచారణ కానీ జరగకపోతే మటుకు నేను నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ అవసరమైతే విజయవాడలో నిరాహార దీక్ష అయినా కూడా కూర్చుంటా. ఆదాల ప్రభాకర్ రెడ్డి నీకు నీ చెంచాలకు చెప్తున్నా, వాడు టక్కురాముడు ఒక వీడియో పెట్టాడు ఏందండే 4వ తేదా చంపేస్తాం దూరిపోతామని మీరు వార్నింగ్లు ఇచ్చారు, మీరు ఛాలెంజ్ చేశాడు. వాడెవడో వాడు ఉన్నాడు ఒకడు మురుకు రెడ్డి, మురుకులు అలా ఉంటాడు వంక టింకర్గా, వాడు 5th టర్మ్ దగ్గర నిలబడి వాడు తొడ మీద కొట్టుకోవడానికి పోయి మసాలా వడ మీద కొట్టుకొని తర్వాత డాక్టర్ దగ్గర పోయి కట్లు కట్టుకొని రకరకాల విన్యాసాలు మీరు చేశారు. ఛాలెంజ్ చేసింది మీరు, కొడతామని చెప్పింది మీరు, తిట్టింది మీరు. టక్కురాముడైతే సార్ ఇంట్లో దూరిపోతాం సార్ అన్నాడు. ఏందయ్యా మీరా, ఎవర్రా నాయన మీరంతా, ఆ సినిమాలో ఒకటి చెప్తారు రే ఎవర్రా మీరు అని, అలాగే ఎవరు వీళ్ళంతా, మీ ఇళ్ళలు మీ పెళ్ళాలు మీ మాట వినరా. శ్రీధర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్, శ్రీధర్ రెడ్డి అంటే పేదోళ్లకు ఒక భరోసా, శ్రీధర్ రెడ్డి అంటే పేద ప్రజల గుండె చప్పుడు. శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడు ఎలాగ తోడు, ఆ విధంగా శ్రీధర్ రెడ్డి అతను తోడు ఉన్నాడు. అదేవిధంగా శ్రీధర్ రెడ్డికి అవసరం పడితే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు, స్నేహితులు శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్నారు. అన్నిటికీ మించి ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే మనస్తత్వం అతనికి ఉంది కాబట్టే 3వసారి 35,000 మెజార్టీతో గెలిచాడు. సిగ్గు లేకుండా నేను ఆడ పోతే ఆడ విజయం అని చెప్పిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ సర్వనాశం అన్న సంగతి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలకందరికీ తెలిసిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, ఆదాల ప్రభాకర్ రెడ్డి మీ ఏజ్ చూసుకోండి, వంగి మీ గేజ్ చూసుకోండి, హరే రామ హరే కృష్ణ అంటూ ఇంట్లో జీవించండి, రాజకీయాలకి మీరు స్వస్తి చెప్పేయండి, మీకు మర్యాద ఉంటుంది. లేకపోతే మీ పరిస్థితి పోయే రోజుల్లో కుక్కలు చించిన ఇస్తరిలాగా చేసుకోబాకండి. ఇంకొకటి చెప్తున్నా వైసీపీ కార్యకర్తలకి, మీరు ఏ పార్టీలో ఉండండి కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నమ్ముకుంటే మటుకు మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుమ్.
స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేయుచున్న ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరికుండపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్, ఏస్పేట. సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివైస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం.